ఎస్సీ ఎస్టీలను జగన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం వినుకొండ పట్టణంలోని 12వ వార్డులో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించగా జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. मंच टाप पथका इंटर मैं टाप అందుమంది రోడ్ ఏంటి మనమే కదా గుర్తుందా సరే ఈ అన్నదమ్ములు కావాలి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సార్ పదిహేను పడతాయి ఆడవాళ్ళు డ్రైనేజ్ సరిగా లేదు కదా రేపు డ్రైనేజ్ మళ్ళీ పునర్నిర్మిస్తాం ఇంటి ఇంటికి ఇది మున్సిపల్ ట్యాపా తెలిసిన ప్రభుత్వం రాగానే చేపిస్తాం ఇప్పుడు నాకు అక్కడికే ఉంది ఆ పేరు ఎక్కేయమంటే ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలి అది కావాలి ఇది కావాలి ఎన్నో లింకులు పెట్టారు నాకు ఆ భార్య పేరు నా కొడుకు పేరు నా కూతురు పేరు ఎక్కడ దాకా సరే ఆధార్ కార్డు ఉంది అమ్మాయికి కార్డు ఉంది సరే బ్యాంక్ అమౌంట్ ఉంది అప్లై చేపించ బ్యాంక్ ముందు ఆధార్ కార్డు పెట్టేసి ముందు అప్లై చేయండి నేను ఎన్నోసార్లు బాధపడతారు చెప్పండి నేను తర్వాత తెలియదు అధికారులు రాబోతుంది రేషన్ కార్డులో పేర్లు ఎవరీ లేవు వాళ్ళకి కూడా చేర్పించడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు ప్రకటించారు ఇప్పుడు ఇక్కడ రోడ్డు లేదు తెలుగుదేశం ప్రభుత్వం గెలవగానే ఇక్కడ సైడ్ డ్రైన్స్ అలాగే ఆ నెల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం గెలుస్తుంది అప్పుడు ప్రభుత్వం ద్వారా చేపిస్తాం అలాగే ఆఫ్లైన్ కాడ బోర్ వేపిస్తాం ఇంటింటికి మంచిని ట్యాప్ వేపిస్తాం సరే ఓకే సార్ అలాగే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి నెలకు 1500 ఇస్తారు ఇలా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4000 పెన్షన్ ఇస్తారు అలాగే చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దరుంటే ఇద్దరు నలుగురుంటే నలుగురు పిల్లలకు కూడా 15000 ఒక్కొక్కరికి ఇస్తారు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు సంవత్సరానికి ఆడవాళ్ళకి బస్ ఛార్జీలు ఎక్కడికి వెళ్ళాలన్నా పాస్ ఇస్తారు ఫ్రీ జిల్లాలో ఎక్కడ పోవాలన్నా బస్ ఛార్జీలు ఫ్రీ బాగుందా ఇప్పుడు మళ్ళీ 2 కళ్ళకి చేసినాక ఆ తర్వాత 45 రోజుల తర్వాత ఇస్తారు అప్రోచ్ ఒకసారి